సో వివర్స్ ఇక్కడ చూడవచ్చు నాకు జెన్పాక్ట్ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ టీమ్ నుండి జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు రేపు ట్వంటీ థర్డ్ అక్టోబర్ నాడు డైరెక్ట్గా వర్చువల్ డ్రైవ్ కండక్ట్ అయితే చేస్తున్నామని హెచ్ఆర్టీవీ నుండి నాకు మెయిల్ చేయడం జరిగింది అదే డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యొక్క మెగా వర్చువల్ డ్రైవ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాను ఎవరైనా జెన్ప్యాట్ కంపెనీలో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అటెండ్ అవ్వండి అదేవిధంగా ఎస్పెషల్లీ ఎవరైతే సిటీకి రాకుండా మీరు ఉంటున్న టౌన్లోనే వర్చువల్ ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జెన్పాక్ట్ కంపెనీకి మాత్రమే జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మెయిల్ వచ్చేసి జెన్పాక్ట్కి సంబంధించిన హెచ్ఆర్ టీమ్ నుండి రావడం జరిగింది అదే మీకు డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను గాయస్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడవచ్చు జెన్పాక్ట్ మెగా వర్చువల్ డ్రైవ్ ఫర్ కస్టమర్ సర్వీస్ అనే రోల్ కోసం వాయిస్ రోల్స్ కింద మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ వచ్చినట్టయితే కనుక రేపు కండక్ట్ చేసే ట్వంటీ థర్డ్ అక్టోబర్ జాబ్ మేళకి మీరు అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట సో జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు ఆన్లైన్ ద్వారానే కస్టమర్ సర్వీస్ రోల్స్ ఉన్నాయంట ఇంగ్లీష్ అండ్ హిందీ మీకు రావాలి ట్వంటీ థర్డ్ అక్టోబర్ రేపు ఇంటర్వ్యూస్ అనేది కూడా జరుగుతున్నాయి సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు గాయస్ డిఏ రమావత్ రాజేష్ అని నా యొక్క పేరుతోటి వీళ్ళు మెన్షన్ చేసి ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా సెండ్ చేయడం జరిగింది సో ఈ యొక్క జెన్పాక్ట్ కంపెనీ వచ్చేసి గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ అనమాట సో ఇప్పుడు దాదాపుగా థర్టీ ప్లస్ కంట్రీస్కి సంబంధించిన ఎవరికి క్లయింట్స్ ఉంటారో వాళ్ళతోటి వర్క్స్ అయితే చేస్తున్నాయి సో దీంట్లో మీరు చూడవచ్చు గాయస్ జన్పాక్ట్ మెగా వర్చువల్ డ్రైవ్ ఫర్ కస్టమర్ సర్వీస్ వాయిస్ రోల్ కోసం ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ థర్డ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు హైదరాబాద్ లొకేషన్ ఉన్న జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు వర్చువల్ డ్రైవ్ కండక్ట్ అయితే చేస్తున్నారు జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ వాయిస్ రోల్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ మీకు రావాల్సి అయితే ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ జూమ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అదే డీటెయిల్స్ మీకు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను జాయిన్ అవ్వండి టైమింగ్ స్లాట్ వచ్చేసి మనకి లెవెన్ థర్టీ ఏం నుండి వన్ పిఎం వరకు ఇంటర్వ్యూస్ అనేది కూడా ఉంటుంది షిఫ్ట్స్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్ అనమాట ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ అవైలబిలిటీ బై క్లిక్కింగ్ ఆన్ ది బిలో లింక్ ఆ లింక్ కూడా మీకు నేను ప్రొవైడ్ అయితే చేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఈ కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్వైరీస్కి మనం రెస్పాండ్ అయితే అవ్వాలి దానితో పాటు సపోర్ట్ ఫర్ డేటా కలెక్షన్ టు ఎనబుల్ రిక్వైరీ ఆఫ్ ది అకౌంట్ ఫర్ ఎండ్ యూజర్ ఈ యొక్క పాలసీస్ క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్ని మెయింటైన్ చేయాలి దానికి సంబంధించిన కస్టమర్ ఇష్యూస్ని మనం రీప్రొడ్యూస్ చేయాలి ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి గైస్ ఏ కంపెనీ అయినా సరే మీరు జాయిన్ అయిన తర్వాత పర్టికులర్ రోల్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ బట్టి మనం వర్క్ చేసి కంపెనీలో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట తర్వాత క్వాలిఫికేషన్ అనమాట మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ ఎక్సెప్ట్ లా కాకుండా గ్రాడ్యుయేషన్ చేసిన బీటెక్ లేకపోతే నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఐ మీన్ ఎలిజిబుల్ అయితే అవుతారు తర్వాత ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట మీకు ఫ్లూయెన్స్గా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాండటరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ స్కిల్స్ ఉండాలి అనలైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఎక్సలెంట్ ఫ్రూవెన్షివ్ విత్ రిటర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ విత్ న్యూరల్ ఇంకా మనకి ఇంగ్లీష్ రీజన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయవచ్చు సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి అంటే ఈ యొక్క డ్రైక్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి నేను మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్